ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికల్లో గెలుపు కోసం సీఎం జగన్ వర్సెస్ చంద్రబాబు కొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు. సీఎం జగన్ ఓట్ బ్యాంకును తన వైపు తిప్పుకునేందుకు చంద్రబాబు ప్రయత్నాలు ప్రారంభించారు. ముఖ్యమంత్రి తన ఓట్ బ్యాంక్ మరింత పెంచుకునేలా అడుగులు వేస్తున్నారు. ఇద్దరి గెలుపు ఓటములను డిసైడ్ చేసే ఆ 2.5 కోట్ల ఓట్లు ఇప్పుడు ఇద్దరికీ అధికారం దగ్గర చేయడంలో డిసైడింగ్ ఫ్యాక్టర్ కానున్నాయి. ఏపీలో ఓట్ బ్యాంక్ పైన లెక్కలు అంచనాలు మొదలయ్యాయి. 2019 ఎన్నికల్లో గెలిచిన సమయం నుంచి 2024 ఎన్నికలపైన జగన్ ఫోకస్ చేశారు. అప్పటికే ఇచ్చిన హామీల అమల్లో తొలి నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. జగన్ అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలు మహిళలే లబ్ధిదారులుగా ఉన్నారు. సామాజిక పెన్షన్లు, రైతు భరోసా మినహా అన్నింటా మహిళలే లబ్ధిదారులు. ఇంటి పట్టాల నుంచి పథకాల వరకు అన్నీ మహిళలకే అందుతున్నాయి. దీని ద్వారా రాష్ట్రంలోని 2.5 కోట్ల మంది మహిళా ఓటర్లను 4 ఏళ్లుగా తన పథకాలతో తనకు అండగా ఉండేలా జగన్ జాగ్రత్త పడుతున్నారు. ఇప్పుడున్న జగనన్న సురక్ష పేరుతో అర్హులుగా ఉండి పథకాల్లో చేరని వారికి తాజాగా అవకాశం కల్పిస్తూ మరింత ఓట్ బ్యాంక్ పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. జగన్ వైనాట్ 175 ధీమా వెనుక పథకాలు, లబ్ధిదారులే అని చంద్రబాబు గ్రహించారు. పదే పదే ప్రస్తావించే అభివృద్ధి నినాదానికి గ్యాప్ ఇచ్చి సంక్షేమం ఎజెండాను పార్టీ జెండాగా మార్చారు. పార్టీ మహానాడు వేదికగా తొలి విడత మేనిఫెస్టో ప్రకటించారు. మహాశక్తి పేరుతో మహిళలను ఆకట్టుకునే పథకాలను ఖరారు చేశారు. ప్రతి బిడ్డకు చదువుకు 10,000, ప్రతి ఇంటికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, జిల్లాలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ప్రతి మహిళకు 1500 నగదు వంటి అంశాలు ప్రకటించారు. వీటినిప్పుడు మహిళల్లోకి తీసుకెళ్లి జగన్ పథకాల కంటే మెరుగైన పథకాలుగా ప్రచారం ప్రారంభించారు. ఇవన్నీ పక్క రాష్ట్రాల్లో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలనే కాపీ కొట్టారని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ పథకాలు టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఎందుకు అమలు చేయలేదు అనేది వైసీపీ ప్రశ్న. ఇంతకంటే మెరుగ్గా మహిళలకు మేలు చేసేలా 4 ఏళ్ల కాలంలో 2.24 లక్షల కోట్ల మేర లబ్ధి జరిగిందని వైసీపీ వివరిస్తోంది. చంద్రబాబు గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయలేదని గుర్తు చేయడం ద్వారా చంద్రబాబు విశ్వసనీయతను దెబ్బతీసేందుకు వైసీపీ వ్యూహాలు అమలు చేస్తోంది. తాము చెప్పిన ప్రతి మాట అమలు చేసి ఆచరణలో చూపించామని ప్రచారం చేసుకుంటోంది. ఇప్పుడు టీడీపీ మహాశక్తి పథకాలపై 40 రోజుల ప్రచారం ప్రారంభించింది. సంక్షేమం, సామాజిక న్యాయం పేరుతో 4 ఏళ్లుగా జగన్ చేస్తున్న ప్రయత్నాలు కలిసి వస్తాయా? ఇప్పుడు మహాశక్తి పేరుతో చంద్రబాబు కొత్త వ్యూహాలు ఫలిస్తాయా అనేది మహిళా ఓటర్లే తేల్చాలి.